క్లాస్లో కదా ఇన్నట్టు యాక్టింగ్ చేస్తారు చూడు, అట్లా యాక్టింగ్ చేస్తున్నారు తప్ప మీరు ఇంటలేరు నాకు తెలుసు. అందుకే ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడికి భువి బయో నుండి ధాత్రి బయో, భువి బయో ధాత్రి బయో సిలికేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి రెండు సంస్థలకు సంబంధించి మన మెట్పల్లి మండలం మెట్ల చిట్టాపూర్ గ్రామం, అదేవిధంగా మెట్ల చిట్టాపూర్ని పక్కకే అంటుకొని ఉన్న చౌట్పల్లి హాసా కొత్తూర్ ఇవి ఏదైతే కమ్మర్పల్లి ప్రాంతంలో ఉన్నాయో ఆ పరిధిలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు చేసి అందులో చక్కగా మరి ఒక పెద్ద ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఈ ప్రాంత రైతులకి, అదేవిధంగా ఈ ప్రాంత యువతకి, ఇప్పుడే వారు చెప్పింది మీరు విన్నారు, ఇద్దరికీ ఉభయ తారకంగా ఉండే విధంగా అటు రైతులకు లాభం అవుతుంది, దాంతోపాటు ఇక్కడ స్థానికంగా పిల్లలకి లాభం చేయాలనే ఉద్దేశంతో ధాత్రి బయో వారేమో ఒక 160 కోట్ల పెట్టుబడితో ఒక 15 ఎకరాల్లో ఆహార శుద్ధి కేంద్రం, ఒక ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఒక 250 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు దానిలో లభిస్తాయి. భువి బయో వారు సెకండ్ జనరేషన్ ఇథనాల్ ప్లాంట్ పెడతా ఉన్నారు. దీని ఖర్చు కూడా ఎక్కువ, ఒక 1040 కోట్ల రూపాయలతో ఎంప్లాయ్మెంట్ ఒక 2000 మందికి డైరెక్ట్గా ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కల్పిస్తూ భువి బయో వారు కూడా ఇక్కడికి వచ్చినారు. వారిద్దరికీ గట్టిగా చప్పట్లతో మీరు మెట్పల్లి తరఫున కోరుట్ల తరఫున అభినందనలు చెప్పాలి. ఈ ప్రాంత యువత తరఫున, ఈ ప్రాంత రైతుల తరఫున వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడే మీరు వారు చెప్పిన మాట విన్నారు, ఇది పోటీ ప్రపంచం. పోటీ ప్రపంచంలో ఈరోజు ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్తకి ఎర్ర తివాచి పరిచి రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్పి గవర్నమెంట్లే పోటీలు పడతా ఉన్నాయి. పంజాబ్ గవర్నమెంట్ రమ్మంటుందని చెప్పినారు వారు, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు ఫోన్ చేస్తున్నారని చెప్పినారు. కానీ వారందరినీ కాదనుకొని మేము ఇక్కడికి ఎందుకు వచ్చినాము అంటే కేసీఆర్ గారి దక్షత కలిగిన ఒక స్పష్టమైన ఆలోచన విధానం కలిగిన నాయకత్వం, మన తెలుగువారు తెలుగు నేలలోనే చేయాలనే ఒక మంచి ఆశయంతో వచ్చినందుకు వారిద్దరికీ కూడా నేను హృదయపూర్వకంగా వ్యక్తిగతంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. దాంతోపాటు వివిఫై అనే సంస్థ నుంచి ఇప్పుడే వారు చెప్పారు, వారు కూడా ఒక 200 సీటర్ మనకి ఇక్కడే ఒక 200 సీట్ల మొదలు కస్టమర్ సర్వీస్ సెంటర్ అంటే చదువుకున్న పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి కస్టమర్ సర్వీస్లో ఇనీషియల్గా మీకు అవకాశం కల్పించి ఆ తర్వాత ఇక్కడ టాలెంట్ కనుక ఉంటే టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ పెట్టడానికి కూడా నేను వెనకాడను అని చెప్పినందుకు వారికి కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇది ఎందుకు ముఖ్యం అంటే మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నినాదమే, దాని వెనుక ఉన్న ముఖ్యమైన ఉద్దేశమే నీళ్లు, నిధులు, నియామకాలు. నీటి విషయంలో జరిగిన అన్యాయం లేదా తెలంగాణకు జరగాల్సిన న్యాయం జరగలేదని, నిధుల విషయంలో కూడా తెలంగాణలో ఉన్న నిధులను కనుక ఇక్కడే ఖర్చు పెడితే మంచి జరుగుతుంది, ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందనే ఆలోచన, నియామకాల విషయంలో మన పిల్లలకి కొలువులు రావాలనే ఉద్దేశం తప్ప తెలంగాణ సాధన వెనుక ఇంకా వేరే ఎజెండా ఏమీ లేదు. స్వయం పాలనలో ఈ 3 అంశాల్లో సంపూర్ణంగా న్యాయం చేయాలి అన్నదే కేసీఆర్ గారి యొక్క ఆలోచన ఆశయం. దానికి అనుగుణంగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మీ తల్లిదండ్రులు మీరు అందరం కలిసికట్టుగా పోరాటం చేసి అల్టిమేట్గా 8 ఏళ్ల కిందట రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మరి 8 ఏళ్ల కింద రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఏం జరిగింది ఈ రాష్ట్రంలో అనేది కూడా ఒక్కసారి సంక్షిప్తంగా మీకు చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. నీళ్లల్లో నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లల్లో తెలంగాణ ఈరోజు భారతదేశంలో ఈ సంవత్సరం మరి ఆగస్టు 15 వస్తే 75 సంవత్సరాలు నిండుతుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత. స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రము చేయని ఒక అద్భుతమైన పనిని తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 మిలియన్ అంటే 1 కోటి ఇండ్లకి పట్టణం కావచ్చు, పల్లె కావచ్చు, తాండా కావచ్చు, గిరిజన గూడెం కావచ్చు, ఎక్కడా అనే తేడా లేకుండా 1 కోటి ఇండ్లకి ఈరోజు ఇంటింటికి నల్లాబెట్టి నీళ్ళిచ్చి ఆడబిడ్డలు బయటికి రోడ్డు మీదకి బిందెలు పట్టుకుని వచ్చే దుస్థితిని తప్పించిన మొట్టమొదటి రాష్ట్రం స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ, మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్. ఇది మాటల్లో చెప్పినంత ఈజీ పని కాదు. ఎందుకంటే మాటలు చెప్పడం చాలా ఈజీ, నిజంగా మాటల్లో చెప్పినంత ఈజీ పని అయిపోతే 75 ఏళ్లలో ఎప్పుడో ఎవరో ఒకరు చేసిందరు. కానీ ఎవరికి ఆలోచన రాలేదు, ఆ కల్పన కూడా రాలేదు. దాంతోపాటు దాన్ని నెరవేర్చాలి, ఒక లక్ష్యం తీసుకున్నప్పుడు, ఒక ఛాలెంజ్గా తీసుకున్నప్పుడు, ఒక సవాలను పెట్టుకున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా చేరి తీరాలి, గమ్యం చేరి తీరాలి అనే ఒక పట్టుదలతో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మాత్రమే మనం దాదాపు 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ప్రతి పల్లెకి ప్రతి ఇంటికి తాగునీరు ఇచ్చుకున్న మొట్టమొదటి రాష్ట్రంగా అవతరించినాం. నీళ్ల విషయంలో ఇప్పుడే ఇక్కడికి వస్తుంటే మీ ఎమ్మెల్యే గారు విద్యాసాగర్ రావు గారు గర్వంగా చూపెడతా ఉన్నారు,
అంకుల్ ఇది ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఇది నేను వారిని చిన్నప్పటి నుంచి అంకుల్ అంట ఎందుకంటే నేను సంజయ్ చిన్నప్పుడు క్లాస్మేట్స్ మేము అందుకే చిన్నప్పటి నుంచి ఆయన ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా నాకు తెలుసు అందుకే చిన్నప్పటి నుంచి అంకుల్ అనేది అలవాటైపోయింది ఆయన నాకు చెప్తా ఉన్నారు ఈ ఫ్లడ్ ఫ్లో తవ్వుతున్నప్పుడు మొదలు మాకు అర్థం కాలేదు ఏం జరుగుతుంది దీనివల్ల అని కానీ ఈ రోజు కేసీఆర్ గారి పుణ్యమా అని చెప్పి ఫ్లడ్ ఫ్లో 300 రోజుల పైచిలకు నీళ్లతో కలకల్లాడే పరిస్థితి వచ్చింది ఒక రిజర్వాయర్ లాగా మారిపోయింది దీనివల్ల రెండు వైపులా ఉన్న వేలాది మంది రైతులు సంబరపడుతున్నారు అక్కడ పోచంపాడు ప్రాజెక్ట్ నుంచి మొదలు పెడితే కింద ఇగో మా రవిశంకర్ అన్న చొప్పదండి కాన్సెన్సీ దాకా మిడిమానేరు దాకా బ్రహ్మాండంగా ఫ్లడ్ ఫ్లో వల్ల రెండు వైపులా మరి ఈరోజు రైతులు లిఫ్ట్లు పెట్టుకొని బ్రహ్మాండంగా నీళ్లు పొందుతున్నారని వారు చెప్తుంటే చాలా చాలా సంతోషం అనిపించింది నీళ్ల విషయంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అద్భుతం తెలంగాణ రాష్ట్రం తీసుకున్న ఒక అద్భుతమైన ఎజెండా ప్రణాళిక బహుశా భారతదేశంలో ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రం చేయలేదు మీ అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయా చేతిలో ఫోన్లు ఉన్నాయా ఇప్పుడు లేవా పారేసిండ్రా ఉన్నోళ్ళు ఫోన్లు ఉన్నోళ్ళు ఒకసారి ఫోన్ తీయండి ఒక్కసారి ఫోన్ తీయండి ఫోన్ తీసి గూగుల్ ఓపెన్ చేయండి ఒకసారి చెప్తాను ఫోన్ తీసి గూగుల్ ఓపెన్ చేయండి ఓపెన్ అయిందా లేక నెట్వర్క్ ప్రాబ్లమా అయిందా గూగుల్లో ఒక టైప్ చేయండి వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నేను గూగుల్ని అడిగిన నిన్ను కాదు వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏం సమాధానం వచ్చింది వాళ్ళని అడుగుతున్న తమ్ముడు టైపింగ్ చాలా స్లోగా ఉంది కొరుట్లా గట్టిగా వినబడతలేదు అందులో వచ్చిందా ఒకసారి చూపెట్టండి వచ్చిందా ఇక్కడ ఇక్కడ రాలేదా ఇక్కడ ఫోన్లే లేవా వచ్చిందా ప్రపంచంలోనే అతిపెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది తెలంగాణ గడ్డ మీద తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఉన్నది ప్రపంచంలో 200 పైచిలకు దేశాలు ఉన్నాయి మనం ఎప్పుడు వింటూ ఉంటాం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అదేదో 3 గార్జెస్ అంట చైనా వాడు కట్టాడంట అమెరికాలో ఇంకేదో ఉంటుందంట ఇంకా అక్కడెక్కడో ఇంకేదో ఉంటుందంట అని చెప్పుకుంటూ ఉంటాం కానీ బయట వాళ్ళ గొప్పతనాన్ని గుర్తించినంత ఈజీగా మన వాళ్ళ గొప్పతనాన్ని మనం గుర్తించం కాళేశ్వరం అనే ప్రాజెక్టు 75 ఏళ్ల భారతదేశ స్వతంత్ర చరిత్రలో ఏ రాష్ట్రంలో కాదు ఏ దేశంలోనే ప్రపంచంలో నిర్మాణం చేయబడినంత అతి పెద్ద ప్రాజెక్టు అంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణం చేసిన ఘనత అతి చిన్న వయస్సు కలిగిన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఏం జరిగింది అతి తక్కువ సమయంలో 4 ఏళ్లలో జనరల్గా అప్పుడెప్పుడో నెహ్రూ గారు కొబ్బరికాయ కొట్టిపోతే ఎస్ఆర్ఎస్పీకి మొన్నటిదాకా కూడా ఇంకా కాలువలు తవ్వుతానే ఉన్నాం 64 నుంచి 1964 అంటే నేను కూడా పుట్టలేదు విద్యాసాగర్రావు గారు పుట్టినమో కానీ నేనైతే పుట్టలే అప్పుడు 64లో విద్యాసాగర్రావు గారు పుట్టినప్పుడు మొదలైన ప్రాజెక్టు ఇప్పుడు సంజయ్ ఇక పిల్లలు కూడా పెద్దోళ్ళు అయిననుకో అక్కడ దాకా నడుస్తూనే ఉన్నది ఇంకా కాలువలు తవ్వుతూనే ఉన్నారు అంటే ఒక ప్రాజెక్టు భారతదేశంలో మొదలు పెడితే దశాబ్దాలు కట్టడం అనేది ఆనవాయితీ కానీ ఈరోజు మన రాష్ట్రంలో 8 ఏళ్ల కింద ఏర్పడ్డ రాష్ట్రంలో 4 ఏళ్లలోనే పక్క రాష్ట్రాలతో పంచాయతీలు ఉంటే అవన్నీ తష్వ చేసుకొని అవన్నీ సెటిల్ చేసుకొని మహారాష్ట్రతో పంచాయతీ లేకుండా ఆంధ్రాతో పంచాయతీ లేకుండా 4 ఏళ్లలో ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ కట్టుకున్నాం ఏమైంది దీనివల్ల ఏమైందంటే 82 మీటర్ల ఎత్తులో ఉండే మేడిగడ్డ నుండి నీళ్లు లిఫ్ట్ చేసి మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా లిఫ్ట్ అంటే ఇప్పుడు మన ఇళ్లలో బోర్ ఉంటుంది బోర్వెల్ ఉంటుంది కదా ఇంట్లో కానీ లేకపోతే మనకు బాయి కాడ కానీ లేకపోతే పక్కకు ఎక్కడన్నా వాడకట్ల కానీ ఒకటి ఉంటుంది అది ఒత్తంగానే నీళ్లు కిందికి వెళ్ళి గ్రౌండ్ వాటర్ వస్తుంది ఏది కింద 200 ఫీట్లో 300 ఫీట్లో లోపలికి వెళ్ళి నీళ్ళు పైకి వస్తాయి ఒక ఇంజెక్షన్ గురించి ఎట్లా వస్తాయో నీళ్ళు అట్లా వస్తాయి కానీ ఈ విషయంలో ఎంత పెద్ద కెపాసిటీ అంటే 82 మీటర్లు సముద్ర మట్టానికి 82 మీటర్ల ఎత్తున ఉండే గోదావరి నది నుంచి హైదరాబాద్కు దగ్గర ఉండే గజ్వేల్ దగ్గర కొండపోచమ్మ సాగర్ 618 మీటర్ల పైన ఉంటుంది అంటే 82 మీటర్లు ఎక్కడ 618 మీటర్లు ఎక్కడ అంటే దగ్గర దగ్గర 470 పైచిల్కు మీటర్ల పైకి సగం కిలోమీటర్ మీదికి నీళ్లు ఎత్తి పోస్తున్నాం ఆ నీళ్లు కూడా 1-2 చిన్న చితక బోరువెల్ పోసినంత కాదు దాదాపు 165 టీఎంసీల నీళ్లను ఇక్కడికి వెళ్ళి అక్కడికి తీసుకొని పోతా ఉన్నాం మొత్తం 45 లక్షల ఎకరాలకి నీళ్లు ఒక పంటకి 45 లక్షల ఎకరాలు రెండు పంటలు అనుకుంటే 90 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం సో నీళ్ల విషయంలో ఈ రకంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఇంటింటికి నీళ్ళు వచ్చినాయి మన చెరువులు బాగైనాయి మిషన్ కాకతీయ ద్వారా పెద్ద ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం కాళేశ్వరం లాంటి తద్వారా ఈరోజు తెలంగాణ అప్పుడెప్పుడో మహాకవి దాశరథి గారు
పక్కనే ఉన్న నిజామాబాద్ జైల్లో ఉన్నప్పుడు బొగ్గుతోని గోడల మీద రాసిందంట, నా తెలంగాణ కోటి రతనాల వీణాను రాసిందంట. ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నా తెలంగాణ కోటి రతనాల వీణ మాత్రమే కాదు కోటిన్నర ఎకరాల మాగాణ అని చెప్పి ఇలా రుజువు చేసి మన ప్రాంత రైతులందరికీ కూడా కడుపు నిండే విధంగా ఆహార శుద్ధి పరిశ్రమలు వచ్చే విధంగా మన తెలంగాణలో వచ్చిన వ్యాపార సమృద్ధి వల్ల ఇక్కడ వచ్చిన ఉత్పత్తుల వల్ల ఆహార శుద్ధి పరిశ్రమలు కూడా మన దగ్గరికి తరలి వచ్చే విధంగా అద్భుతంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టుకున్నాం. అప్పుడెప్పుడో ఆంధ్రాలో గోదావరి జిల్లాలో ఎవరో ఒక బ్రిటిష్ ఆయన కాటన్ గారు సర్ అర్థర్ కాటన్ అని చెప్పి ఆయన ఒక రెండు ప్రాజెక్టులు కడితే రెండు బ్యారాజులు కడితే ఇప్పటికే ఆయనకు విగ్రహాలు పెట్టి ఇప్పటికి కూడా ఆయనకు ప్రతి సంవత్సరం దండలేసి అక్కడ రైతులు తలుచుకుంటూ ఉంటారు. సరే ఒకటి మాత్రం పక్క, ఎవరు ఒప్పుకున్నా ఈరోజు ఒప్పుకోకపోయినా భవిష్యత్తులో ఒక రోజు వస్తుంది మొత్తం భారతదేశం కేసీఆర్ గారి వైపు చూసి ఈయన అద్భుతాలు చేసినారు ఇరిగేషన్ రంగంలో అని చెప్పే రోజు కూడా వస్తుంది. ఇది నా మాట గుర్తుపెట్టుకోండి అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.